జ్యోతికి ఆడపిల్ల కలిగిందనగానే సుందరం ఎంతగానో సంతోషపడ్డాడు కానీ ఆమెకు అలాంటి అనుభూతి కలగలేదు చాలా విచారంగానూ దిగులుగాను ఉండిపోయింది అయినా ఆనాడు చాలా హడావిడి చేశాడు సుందరం తనకు బాగా డబ్బుందని బంధువులకే కాక ఊళ్ళో వాళ్లకు కూడా తెలియపరిచాడు అంత ఖర్చు పెట్టడం ఇష్టమే తన దర్జాను ధీమాను స్వయంగా కళ్ళారా చూశారనే తృప్తి ఆమెకు కలిగింది పిల్లకు శారదనే పేరు బాగుందని నలుగురు అనుకున్నారు ఆ వచ్చిన బంధువుల్లో జ్యోతికి తన మేనత కొడుకు శేఖర్ బాగా నచ్చాడు అతని మాటలు ప్రవర్తన పద్ధతి జ్యోతి ఆలోచనకు సరిపోతున్నాయి అతన్ని తన ఇంట్లోనే కొంతకాలంపాటు ఉంచాలని అనుకుని భర్తతో అన్నది సుందరం దేనికి కాదనడు అందులో ఎవరో చుట్టం ఎక్కడుండి ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటానంటే వద్దనాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు వాసు ఇంత సందడిలో కూడా బిక్కుబిక్కుమంటూ ఎక్కడో మూలంగా కూర్చున్నట్లుగా నలుగురిలోకి వచ్చేవాడు కాదు అయితే అతనిలో కొంచెం మార్పు వచ్చిందనే చెప్పాలి ఏది కావాలన్నా చిన్నపిన్ని అంటూ చనువుగా పిలిచి సరోజినితో చెబుతూ ఉంటాడు సరోజిని బాగా ఇరకాటంలో పడిపోయింది తన అక్కను పిలవకుండా తననే చిన్నపిన్ని అని పిలవటంతో బాగా ఎబ్బెట్టు కనిపిస్తుంది అయితే వాసు మీద తనకున్న ప్రేమాభిమానంతో అది లెక్క చేయటం లేదు కానీ రాను రాను శేఖర్ ప్రవర్తన భరించరానిదిగా తయారైంది సూటిపోటి మాటలు అయిన దానికి కానిదానికి కల్పించుకోవటం తప్పైనా రైట్ అయినా జ్యోతికి వత్తస్సుగా పలకటం భరించలేకపోతుంది అప్పుడప్పుడు అమాంతంగా బ్యాంకుకు వచ్చేసి సరోజనితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు తాను ఉద్యోగం చేస్తున్న బ్యాంకుకు తనకు తెలిసిన వాళ్ళెవరూ రావటం ఆమెకు ఇష్టం లేదు ఈ విషయం శేఖర్కు తెలుసు తెలిసినా కూడా పని కట్టుకుని వస్తాడు ఆమెను మహా ఎరకాటంలో పెట్టేస్తూ ఉంటాడు సుందరానికి దిగులు రోజురోజుకు ఎక్కువైపోతుంది సరోజినికి శేఖర్ అంటే మహామంటగా ఉంది గట్టిగా చెవాట్లు పెట్టాలని ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉండిపోయింది ఆనాడు సాయంత్రం శేఖర్ సరిగ్గా బ్యాంకు దగ్గరకు ఐదు గంటలకు వచ్చేశాడు మేడమిట్లు దిగుతూ ఏదో ఆలోచనలో ఉండిపోయింది సరోజిని ఎదురుగా వస్తున్న వ్యక్తి వైపుకు తలెత్తి చూసింది గతుక్కమన్నది ఒళ్ళు జల్లుమన్నది అయినా తమాయించుకుని బిగువుగా ముందుకు సాగింది రాని ఇవాళ ఇతని విషయం ఏమిటో కనుక్కుంటాను అని మనసులో అనుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకుంది నేను ఇంటికి వెళుతున్నాను వస్తావా అన్నాడు అట్లాగా అంటూ ఇద్దరు ట్యాక్సీలో కూర్చున్నారు అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం రోజు ఉండే గొడవలేగా కాసేపు ఈ పార్కులో కూర్చుందాం అన్నది ఆమెలో వచ్చిన ఈ మార్పుకు ఆశ్చర్యం సంతోషం కలిగాయి శేఖర్కు చుట్టూ రంగురంగుల పూలు తళతళ మెరుస్తున్నాయి సూర్యబింబం గుండ్రంగా దూరాన చెట్ల సందుల్లోంచి కళకళలాడుతుంది మధ్య మధ్య ఎర్రటి కిరణాలు చెట్లను దూసుకుని సరోజిని కళ్ళల్లో గుచ్చుకుంటున్నాయి మోహం చెట్ చెట్టలాడిస్తుంది శేఖర్ కూడా మెదలకుండా కూర్చున్నాడు కాసేపటిదాకా ఆమెలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పును గురించి ఊహాగానాలు చేస్తున్నాడు అతను ఏమి మాట్లాడుతాడో అని ఆదుర్తగా ఎదురుచూస్తుంది అతన్ని చివాట్లు పెట్టడానికి పూర్తిగా సిద్ధంగానే ఉంది సరోజిని చప్పున తలెత్తి చేసింది నాకు మిల్లులో పర్సనల్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది కంగ్రాచులేషన్స్ ముక్తసరిగా అన్నది థ్యాంక్స్ నేను రేపే మీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఆ మా ఇంట్లోంచా అదే మీ అక్క ఇంట్లోంచి అనుకో వెళ్ళిపోయే ముందు నీతో మాట్లాడాలని పిలిచా ఆమె ఏమీ మాట్లాడలేదు అయితే అతని ధోరణి ఆమెకు వింతగానే తోస్తుంది ఆమె ఆవేశం కొంచెం తగ్గింది ఆ ఇంట్లో విషయాలు నాకంటే నీకే బాగా తెలుసు జ్యోతి ఆప్యాయత లేకపోతే నేను ఒక్క క్షణం అక్కడ ఉండగలిగేవాణ్ణి కాదు అందువలనే ఆమెకు అనుగుణంగా ప్రవర్తించాల్సి వచ్చింది నా ధోరణి వలన బాధపడ్డ వాళ్ళల్లో నువ్వు కూడా ఉంటే నన్ను క్షమించు తల వెనక్కు తిప్పేశాడు నా మనసుకు ఇష్టం లేని పనులు కొన్ని చేయాల్సి వచ్చాయి నేను అప్పుడప్పుడు అన్నమాటలకు కూడా చాలా విచారిస్తున్నా నన్ను అపార్థం చేసుకోవటానికి పూర్తిగా అవకాశం ఇచ్చాను అంతకంటే నేను ఎక్కువేమీ చెప్పలేను మళ్ళీ కాసేపు మెదలకుండా ఊరుకున్నాడు సరోజునికి ఏమీ అంతుపట్టటం లేదు శేఖర్ మీద తనకు కలిగిన చెడు అభిప్రాయము ఈ మాటతో పూర్తిగా పోయింది ఇతని ఇంత మంచివాడని ఆమె ఎన్నడూ ఊహించలేకపోయింది నీ మీద నాకు నుంచి అభిమానం బాగా ఉంది నువ్వంటే నాకు నుంచి ఇష్టం అలాంటి లైకింగే నీకు నా మీద లేకపోవచ్చు దానికి కారణం నేనే ఇక మీ అక్కయ్య నిన్ను ఎంత చెడుగా అర్థం చేసుకుంటుందో నీకు కూడా కొంచెం తెలుసుననే అనుకుంటున్నాను వాసువాని నువ్వు పిలవటం మీ అక్కయ్యకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు అట్లాగే పిలవటం ఏమంత సబవో నువ్వే ఆలోచించుకోవాలి సుందరంగారితో చనువుగా మాట్లాడటం మీ అక్కయ్యకు అస్సలు ఇష్టం లేదు అది నీకు తెలుసు కూడా మీ అక్కయ్యని ఎందుకు బాధ పెడుతున్నావో అర్థం కావటం లేదు ఎవరేమనుకున్నా మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది నువ్వు చేయరాని పని చేయవని నాకు గట్టిగా తెలుసు పెద్దగా ఆయాసపడ్డాడు శేఖరం చప్పున లేచి నిలబడ్డాడు కోటు విప్పేసి చేతిలోకి తీసుకున్నాడు చొక్కాను వదులు చేసుకుంటూ అటు ఇటు చకచక పచారులు చేస్తున్నాడు సరోజని మనసంతా గజిబిచిగా ఉంది ఆమె కూడా చివాలోన లేచి నిలబడింది అసలు నాకు ఉద్యోగం రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నా కానీ బావగారు పట్టుపట్టి ఆపారు అయితే నేను ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉన్నా నాకోసం కాదు ఆ కుటుంబం కోసం అంతకంటే నా స్వార్థం ఏమీ లేదు నన్ను ఇతరులు ఏ విధంగా అనుకుంటున్నారో కూడా అవమానాన్ని భరిస్తూ ఉన్నానంటే మా అక్కయ్య మీద నాకు సహజంగా ఉన్న ప్రేమే కారణం వాసు సంతోషంగా ఉంటే బావగారికి ఆనందం అతను ఇప్పుడిప్పుడే సరదాగాను సంతోషంగాను ఉంటున్నాడు దానికి కారణం నేనేనంటే నాకు సంతృప్తే కానీ విచారం ఏమీ లేదు అక్కయ్య బావగారికి వేలకు ఏమి కావాలో కనుక్కోదు పిలిచినా పలకదు విసుక్కుంటుంది నేను ఆయన మాట పట్టించుకుంటే మా అక్కయ్యకు తెగ అసహనం నన్ను అనరాని మాటలు అన్నది ప్రతిరోజు సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తూనే ఉంటుంది ఇవన్నీ భరిస్తూ నేను అక్కడే ఉండాల్సిన అవసరం నాకేమీ లేదు అక్కయ్యకి ఇవాళ్ళు తెలియకపోవచ్చు ముందు ముందు తెలుసుకోగలదనే విశ్వాసంతోనే అక్కడ ఉంటున్నా వాసంటే నాకేమిటో అమితమైన ఆప్యాయత పిన్ని అని పిలుస్తుంటే నా ఒళ్ళు నాకు తెలియదు నేను లేకపోతే అతనేమైపోతాడో అని భయంగా కూడా ఉంది బావగారికి నన్ను చూస్తే ఎంతో ఆదరణ సరోజిని పూర్తిగా అలసిపోయింది నేను కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నానుగా నా వలన నీకేమైనా సహాయం కావాలంటే కబురు చెయ్యి తప్పక వస్తా నిన్ను మెచ్చుకునే వాళ్ళు సుందరంగారు వాసే కాదు నేను కూడా ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు సరోజని మొహం విప్పారింది కానీ ఏమి అనలేకపోయింది కాసేపటి కల్లా ఇద్దరూ ఇంటికి వచ్చేశారు